करीमनगर शासन सभ्युडु मंत्री गंगुला कमलाकर तो पाटु राज्यसभा एंपी वत्तिराजु रामचंद्रलपै ईडी दाडुलनु गंभीरावपेट मंडल मुन्नूरुकापु संघं तीव्रंगा खंडिंचिंदी. मंत्री गंगुला कमलाकर तो पाटु राज्यसभा एंपी अयिन वत्तिराजु रामचंद्र इंट्लपै आईटी ईडी दाडुलनु खंडिस्तू राजन्न सिरिसिल्ल जिल्ला गंभीरावपेट मंडल केंद्रंलो मुन्नूरुकापु संघं माधुर्यंलो తీవ్ర నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు కూరా సురేష్ మాట్లాడుతూ మునూరు కంప్యూటర్ రాజకీయ ఎదుకలను చూసి జీర్ణించుకోలేక కేంద్రం ఆధ్వర్యంలో ఈటీ ఐడీ దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, వీటిని కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా చేయిస్తుంది అని పేర్కొన్నారు. మునూరు కాపుల ఐక్యతను వారి ఎదుగుదలను దెబ్బతీసేలా ఈడీ దాడులు చేయడం ఏమైనా చర్య అని సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మునూరు కాపు సంఘం నేతలు మాజీ మండల శాఖ అధ్యక్షులు బోయన గారి శ్రీనివాస్, చిట్టంపల్లి నాంపల్లి, గంజాడపు రమేష్, సిరిపురం అంజయ్య, అడవయ్య, బోయనగర్ రాజు, శంకర్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున జరిగినటువంటి ఐటీఈడీ దాడుల పైన మా మునూరు కాపు కుల బాంధవులు అందరూ చాలా బాధాకరంగా ఉన్నారు. కావున సోదరుడు చెప్పినట్టు మొన్న గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మా గెలుపును మా విజయాలను జీర్ణించుకోలేక వద్ది అచంద్రన్న పైన అదేవిధంగా గంగుల గమనాగర్ అన్న పైన ఈటీఐడి దాడులు జరిపించడం ఎంతవరకు సమంజసం కాదు. కానీ మా మునూరు కాపు ముద్దు బిడ్డల ఎదుగుదలను మా ఐక్యతను చూసి ఓర్చుకోలేక ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అనవసరంగా ఈ దాడులపై మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దార్, మేము చెప్తున్నాం ఈరోజు ఒకవేళ మా మునూరు కాపు ముద్దు బిడ్డల జోలికి ఇట్లా మీరు వస్తే రోడ్లపై తిరగడానికి కూడా మీకు స్థానాలు లేవు. గుర్తుంచుకోవాలి విషయం చెప్తున్నాము. మేము సమైక్యంగా ఉండి సమష్టిగా ఉండి మేము ఒకే తాటిపై మా కార్యక్రమాలను మేము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. దానికి మీరు రాజకీయ పరంగా ఓర్చుకోలేకపోతే మాత్రం మీరు రాబోయే రోజులల్లా మీరు గద్దె దిగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీతో వచ్చిన లాభాలు కూడా ఏం లేవు. ప్రభుత్వం పైన మీరు చేయాల్సిన పనులు లేక ఎక్కడ ఏం లెంకాలో దొరకదు. చివరికి ఈ అక్రమాలకు పాల్పడి మా మునూరు కాపు ముద్దు బిడ్డలను మీరు అన్యాయంగా ఏమైనా చేయాలని చూస్తే ఊరుకునేలేదు, సహించలేదు. రాష్ట్రం అంతా ఏకమై రోడ్లపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను గంగరపేట మండల పక్షాన్ని. నిన్నటి రోజున చూసినట్టయితే నిన్న కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మరి మొన్న జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్లో మునూరు కాపుల యొక్క ఐక్యత చాటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చి మరి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసము మేము ఏదైతే ప్రయత్నం చేసినామో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి నిన్నటి రోజున మా యొక్క మంత్రి మా మునూరు కాపు యొక్క మంత్రి అయినటువంటి గంగుల కమలాకర్ పైన మా యొక్క ఎంపీ అయినటువంటి మా మునూరు కాపు ముద్దుబిడ్డ ఎంపీ అయినటువంటి రవిచంద్ర పైన ఐటీ దాడులను ఈడీ దాడులను చేసేటువంటి ఏదైతే నిన్న పని చేపట్టిందో మోడీ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మునూరు కాపులో ఉన్నటువంటి ఐక్యతను చూసి తట్టుకోలేక ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దీన్ని మరి సుత్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ టీఆర్ఎస్సీలో ఉన్నటువంటి మా ఏదైతే మా ముద్దు బిడ్డలు ఎవరైతే ఉన్నారో గంగుల కమలాకర్ కావచ్చు, రవిచంద్ర కావచ్చు, వారి యొక్క ఎదుగుదలను చూడలేక మునూరు కాపుల యొక్క ఎదుగుదలను చూడలేక ఈ అక్రమ పద్ధతిలో మరి నిన్న రోజున ఏదైతే దాడి చేసిరో ఈ దాడి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నిన్న చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడి ఫలితంగా మరి మీరు చేసినటువంటి దాడిలో ఏం లభించినాయని మేము అడుగుతూ ఉన్నాం. మరి నిన్న నుంచి ఈరోజు వరకు గడిచిన 18 గంటల్లో ఇప్పటి వరకు ఇంకా ప్రెస్ ముంగడి తీసుకురాకుండా ఎక్కడ కూడా ఏం దొరికినో చెప్పకుండా ఏదో కుట్రపూరితమైన విధానంగా అంచివేయాలన్నటువంటి ఆలోచనతోటి మునూరు కాపుల యొక్క ఐక్యతను దెబ్బతీయాలన్నటువంటి ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఏదైతే కుట్ర ఉందో ఈ కుట్ర తీవ్రంగా గంభీరపేట మండల మునూరు కాపు సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.